మనవూరు మనవాభివృద్ధి కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారితో ఉన్నాం. గ్రామ పంచాయతీ అన్నిట్లలో మేజర్ గ్రామ పంచాయతీ దమ్మాయిగూడ, అభివృద్ధిలో ముందున్న గ్రామం కూడా దమ్మాయిగూడ. సర్పంచ్గా పాండాల అనురాధ యాదగిరి గౌడ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమేం చేశారు, ముందున్న సర్పంచ్ ఏం చేశారు, వీళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారు అనేది మనం చర్చిస్తున్నాం ఈరోజు. నా పేరు పాండాల అనురాధ యాదగిరి గౌడ్. నేను దమ్మాయిగూడ సర్పంచ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, కిసర్ మండలం. మీరు గెలిచిన తర్వాత మన డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మీరు ఎన్ని కోట్ల వర్కులు చేశారు, మీకు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, మీరు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు? మేము 2014 ఏప్రిల్ 13 రోజు ఎలక్షన్స్ అయ్యాయి. మేము గెలిచిన తర్వాత 15 కోట్ల అభివృద్ధి ఏర్పాటు చేశాము. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, మన వాటర్ పైప్లైన్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, మన సంప్స్, ఎందుకంటే మేము మా పాల మేము ఎక్కిన తర్వాత మాకు చాలా వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి వర్షాలు కూడా పడలేదు, ఒక 2 ఇయర్స్ చాలా ప్రాబ్లం అయింది. అందులో డంపింగ్ యార్డ్ వల్ల మనకు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి అప్పుడు చాలా వాటర్కి చాలా ఇబ్బందులు ఉండే. మేము ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ జీపీ ఆఫీస్ ముందు సుమారు 5 లక్షల కెపాసిటీతోని సంపు నిర్మించడం జరిగింది. అది మన 14 ఫైనాన్స్ నుంచి, అలాగే జీపీ ఫండ్ నుంచి మేము సుమారు దాన్ని నిర్మించడం చేపట్టడం జరిగింది. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ మన మారుతి నగర్లో ఒక సంపు నిర్మించడం, మళ్ళీ సాయితిమ్మలో మనకు ఎంపీ ఫండ్ వచ్చింది, అది 10 లక్షలతో ఎంపీ ఫండ్ వచ్చింది. మళ్ళీ 5 లక్షల జీపీ ఫండ్ పెట్టి కూడా మేము అక్కడ ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. కృషి గార్డెన్ కూడా పాతది ఉంటే మేము రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మారుతి నగర్ అన్ని వాటర్ ట్యాంక్స్ కట్టడం జరిగింది. దమ్మాయిగూడకి మేజర్ ప్రాబ్లం శ్మశాన వాటర్, అది ఎంతవరకు వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా, లేకపోతే అది ఏం చేశారు అసలు ఆ ప్రాబ్లం, దాని గురించి ప్రజలకు ఎలాంటి చేశారు? మనకి మెయిన్ ప్రాబ్లం అనేది దమ్మాయిగూడ అనేది శ్మశాన వాటికనే పెద్ద ప్రాబ్లము. ఎందుకంటే మనకి అసలు ప్లేస్ లేక మనం ఇక్కడ చెరువు దగ్గర దాన సంస్కారం జరపడం జరుగుతుంది. ఇది మేము కలెక్టర్ దృష్టికి, మన అందరి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మనకు, కలెక్టర్ గారు మనకి మన జవహర్ నగర్లో దాని గురించి స్థలం కేటాయించారు. మనకి 2 ఎకరాలేమో శ్మశాన వాటికకి ఇచ్చారు, మళ్ళీ ఎకరానేమో డంపింగ్ యార్డ్కి ఇవ్వడం జరిగింది. అది కూడా మేము జేసీపీ పెట్టి మొన్న క్లీన్ చేసాం మొత్తము. త్వరలోనే మేము పంచాయతీ బోర్డు తీర్మానం చేసి 10 లక్షలు కంపౌండ్ వాళ్ళకి కూడా ఇచ్చేయడం జరిగింది, అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. దమ్మాయిగూడలో హరితహారం ప్రోగ్రామ్ ఎలా చేశారు, అంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు చాలా పథకాలు ఇచ్చింది, ఆ పథకాలను మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి ఎంతవరకు చేర్చారు, మీరు దాంట్లో మీరు ఎంతవరకు సఫలమయ్యారు? మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ హరితహారము. మాది మేము 40,000 మొక్కలు నాటడం జరిగింది. అది కూడా మేము వాచర్ వాళ్ళుగా పెట్టాము. వాళ్ళు డైలీ వాళ్ళు పాదులు తీయడం కానీ, చెట్లకి నీళ్ళు పోయడం కానీ జరుగుతుంది. ఇంకా మళ్ళీ దానికి సంరక్షణగా మేము కంపా నాటించాము, కొన్ని ట్రీ గార్డ్స్ కూడా పెట్టాము. తెలంగాణ ప్రభుత్వం ఇంకొక పథకాన్ని కూడా చాలా ప్రతిష్టంగా తీసుకుంది, కులాల వారీగా గొర్రెల పంపిణీ కావచ్చు, కొన్ని ఎస్సీ ఎస్టీ సపరేట్ లోన్స్ కావచ్చు, ఇలాంటి పథకాలు, అలాంటి పథకాలను మీరు ప్రజల్లోకి ఎంత మేరకు తీసుకెళ్లారు? ఇది మనకి గొర్రెల పంపిణీ మన కుర్మా యాదవ్స్కి ఇవ్వడం జరిగింది. మొదట 20 మంది వచ్చారు, వాళ్ళకి 10 మందికి ఎంపిక చేసి వాళ్ళకి లబ్ధిదారులు అయ్యారు. గొర్రెల పంపిణీ కూడా అయ్యింది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు అవే గొర్రెలని కాపరి వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనకి ఈ పెన్షన్స్ కానీ, మళ్ళీ కళ్యాణ లక్ష్మీ సాదిముర ముబారక్ కానీ అన్నీ మనకు ప్రభుత్వ పథకాలు. మేము చాలా ప్రజల దగ్గరికి వెళ్ళి అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారుగా పొందుతున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ అది చాలా మంచి పథకం అది. ఎందుకంటే నిరుపేద వాళ్ళు చాలా మటుకు పెళ్ళిళ్ళు చేయకుండా బాగా ఇబ్బంది పడుతుండ్రు, కాబట్టి ఇప్పుడు అది మంచి ప్రోగ్రాం వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు ఇంకా మన కేసీఆర్ గారు మనకి ఇంకా లక్ష 11 రూపాయలు చేశారు. ఇంకా అది ఇంకా మంచి మంచి అది వాళ్ళకి.
పేదలకు బాగా ఉపయోగపడుతుంది. మా దమ్మాయిగూడలో కూడా చాలామంది ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వాళ్ళు చాలా లబ్ధిదారులు కూడా పొందారు. సీసీ రోడ్లు ఎన్ని కోట్ల వరకులు చేశారు మీరు? మేము సీసీ రోడ్లు మొత్తం ఆల్మోస్ట్ కొన్ని కాలనీస్లలో చేశాము. మొత్తము 6.75 కోట్ల సీసీ రోడ్లు వరకులు చేశాము. అలాగే డ్రైనేజ్ ఏమో 3.68 కోట్ల డ్రైనేజ్ వరకు చేస్తాము. ఈ పేదవాళ్ళకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకొకరకంగా ఇల్లు చక్కగా అవి ఎంతవరకు లబ్ధిదారులకు మీరు చేయించగలిగారు? అంటే మన దమ్మాయి కూడాకి అలాంటి పథకం అనేది రాలేదు. ఇంతకుముందు కూడా వచ్చింది కదా, ఇప్పుడు 65 గజాల జాగి ఇవ్వడం కావచ్చు, అది మీరు గెలిచిన తర్వాత ఎప్పుడైనా అలాంటి పథకం వచ్చింది? వర్షాకాలం వస్తే కొన్ని కాలేజ్కి చాలా రోడ్కి బాగా ఇబ్బందికరంగా అయితే మేము అక్కడ సుమారు 15 లక్షలతో ఇక్కడ మన నాచం చెరువు దగ్గర కల్వర్ట్ నిర్మాణిస్తున్నాము. అదేవిధంగా మనకి మన వర్షాలకు చాలా ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే మనకి నాచం చెరువు దమ్మాయిగూడ చెరువు నుంచి నాచం చెరువు వరకు చాలా కాలనీస్ నీట ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మేము సుమారు 20 లక్షలతో ఓపెన్ నాలా డ్రైనేజ్ కూడా ఓపెన్ నాలా కూడా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంచెం సగం వరకు అయిపోయింది, ఇంకా ప్రోగ్రెస్లో ఉంది వర్క్. ఇంకా మేము మనకి అంగన్వాడి బిల్డింగ్స్ కానీ, మళ్ళీ మనకు ఇక్కడ గ్రంథాలయం లేదు కాబట్టి మేము ఇక్కడ సుమారు 10 లక్షలతో డాక్రా భవనము అలాగే గ్రంథాలయం కూడా నిర్మించడం జరిగింది. అలాగే మనకి పెన్షన్స్కి చాలా ఇబ్బందికరంగా మారిందని మేము పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడనే పెట్టడం జరిగింది. మేము ఎందుకంటే మన వృద్ధులు కానీ అలాగే పిల్లలు కానీ చాలా నగరం వెళ్ళి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి మేము మన గౌరవ ఎంపీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ సానుభూతితో మనకు ఇక్కడ పెన్షన్ కూడా మన దమ్మాయిగూడలోనే పెన్షన్ లబ్ధిదారులకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు గుజరాత్కు సెంట్రల్గా అంటే దేశవ్యాప్తంగా సర్పంచ్లు కానీ కొందరిని మాత్రం ప్రత్యేకంగా పిలిచి అక్కడ గుజరాత్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు దాంట్లో మీకు అవమానం వచ్చింది, మిమ్మల్ని కూడా పిలిచారు, ఎందుకు పిలిచారు అక్కడ? నాకు ఎందుకంటే చాలా సంతోషకర విషయము, ఎందుకంటే లాస్ట్ టైం మేము 8 మార్చి మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను కూడా గుజరాత్కి ఇన్వైట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన కీసరా మన మేడ్చల్ డిస్టిక్ నుంచి 3 మహిళా సర్పంచ్ని ఇన్వైట్ చేశారు, అందులో నేను కూడా ఒకదాన్ని. నా అక్కడికి పోయినాక నాకు చాలా అనుభూతి కలిగింది, ఎందుకంటే చాలా చాలా మంది మన ఇండియా మొత్తం సర్పంచెస్ రావడం జరిగింది. అక్కడ నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడ మనకు మోడల్ విలేజెస్ కానీ, అక్కడ డంపింగ్ యార్డ్స్ కానీ, అక్కడ కొన్ని విలేజెస్ కూడా మేము విజిట్ చేశాము. అక్కడ కూడా నేను చూసి అనుకున్నాను నేను కూడా ఇలాంటి అభివృద్ధి పనులు కూడా చేస్తే బాగుంటుందని. కొన్ని నేను ఇక్కడ కూడా వచ్చినాక కొన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇంకా నన్ను అక్కడ ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను కూడా ఒక సర్పంచ్గా, ఒక మహిళా సర్పంచ్గా గుర్తించి నేను అభివృద్ధి పనులు చేస్తున్నందుకు నన్ను గుర్తించి నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. దమ్మాయిగూడలో అందరూ అనురాధ యాదగిరి గౌడ్ అంటే ఆపద్ బాంధవుడు అని చాలామంది అంటారు. చాలామంది పేదలు కావచ్చు, లేకపోతే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోయినా కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే పెళ్ళి అన్నా కానీ, ఇలాంటి మీడియం క్లాస్ పీపుల్స్ అంటే కొంత ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకు ఇమీడియట్లో ఎవరు అంటే పాండవ యాదగిరి గౌడ్ అందరూ అంటారు, మైసాల్ అంటే చాలా. ఎందుకు ఆ పేరు అంటే మీరు పేరు కోసం చేస్తున్నారా, లేకపోతే ప్రజల సంతోషంగా ఉండాలని అలాంటివి చేస్తున్నారా? పేరు కోసం కాదండి, ప్రజల గురించి. మనము ప్రజలు మనని నమ్మి ఇంత స్టేజ్కి తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ఏదో కొంచెం సహాయం చేయాలని. మనము గొప్పవాళ్ళకు సహాయం చేస్తే అది వేస్ట్, నిరుపేదలకు సహాయం చేస్తే వాళ్ళు మనకి గుర్తుపెట్టుకుంటారు. అయినా పేరు గురించి కాదు, ఏదో సహాయం గురించి. మేము చాలా మటుకు చనిపోతే కానీ, మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి పెళ్ళి అయితే కూడా మేము దయచేయడం జరిగింది. అలా పేదవాళ్ళకి కొంత అంత సహాయం చేస్తాం. మనకు ముఖ్యంగా ఇబ్బందికరంగా మారింది ట్రాఫిక్ అంటే. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు చూసినా మనకి ఇక్కడ రాజమండ్రి చౌరస్తా దగ్గర విపరీతమైన
ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది దృష్టిలో ఉంచుకొని మేము కూడా మా ఇక్కడ జీపీ నుంచి మేము త్వరలోనే సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది అన్నీ ఎస్టిమేట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ 10 డేస్లలో పోల్స్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఈ 10 డేస్లలో అది సిగ్నల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం మనకి ఈ మన దమ్మాయిగూడలో మొత్తం ఎల్ఈడి చేయాలని అనుకు ఉద్దేశంతో మేము మొత్తం దమ్మాయిగూడలో మొత్తం ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దమ్మాయిగూడ సర్పంచ్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారండి, పేదవారికి ఎప్పుడు ముందుండమని, దమ్మాయిగూడలో ప్రజలందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతామని, గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.